కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణమైన విషయం వెలుగుచూస్తుంది. విద్యార్థినుల వాష్రూమ్లలో రహస్య కెమెరాలు బయటపడ్డాయి. దీంతో విద్యార్థినులు అర్ధరాత్రి హాస్టళ్ల నుంచి బయటకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిన్న సాయంత్రం వాష్రూమ్ లో ఎడెన్ కెమెరా కనిపించడంతో విద్యార్థినులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీని ద్వారా సుమారు 300 వీడియోల వరకు రికార్డ్ చేసినట్లు సమాచారం. ఇక ఈ రహస్య కెమెరా వీడియోలను గర్ల్స్ హాస్టల్ కి చెందిన ఓ అమ్మాయితో కలిసి బాయ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి విద్యార్థినులు అంతా ధర్నాకు దిగారు. వారం 10 రోజులు అయింది రియాక్ట్ అయితే తెలుసు. మరి ఏం చేస్తారు? 2 గంటల నుంచి వాడు రూమ్ తెలుసు. ఏం చేస్తారు? పరిష్కరించాలని తెలియదా? ఆడి మీద వచ్చేసిన తర్వాత అమ్మాయి మీద, వీడియో వచ్చిన అమ్మాయి మీద వచ్చేదాకా పరిష్కరించాలని మీకు తెలియదా? కాలేజ్ డైరెక్టర్ తెలీదా? రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులైన విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఘటనతో కళాశాలలోని విద్యార్థినులు వాష్రూమ్ కి వెళ్లాలంటే భయంతో గడగడలాడిపోతున్నారు. నిందితులు ఎలాంటి వారైనా బహిరంగంగా ఉరితీయాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి బలంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, అటు కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో కెమెరాలు పెట్టి వాష్రూమ్ లో పిల్లల్ని, విద్యార్థినుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఉదాంతం వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారా? ఒకవేళ చేస్తే విచారణ ఎక్కడి వరకు వచ్చింది శివ? విద్యార్థులని ఒక ప్రేమ జంట బ్లాక్మెయిల్ చేసి మరి అక్కడ సిసి ఫుటేజ్ పెట్టినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ కేసులో పలువురు విద్యార్థులకు సంబంధించి కూడా వీడియోలు ఉన్నట్లు కూడా ప్రాథమికంగా గుర్తింపు జరిగింది. దాదాపుగా 200 పైగా కూడా వీడియోలు ఉన్నాయని చెప్పి పోలీసు అధికారులు అయితే ఐడెంటిఫికేషన్ చేసినట్లు తెలుస్తా ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఒక ప్రేమ జంట చేస్తుందన్నట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా అవగాహన రావడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడంతో నిన్న అర్ధరాత్రి దాదాపుగా 4 గంటల పాటు చేసిన ఆందోళన అయితే విద్యార్థులు విరమించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరాలతో పాటు ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాత్రి రైట్ శివ, మరి అయితే ఈ కెమెరాలు ఉన్న సంగతి సంబంధించి మరి యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది? అక్కడ నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? ఇప్పటివరకు యాజమాన్యం ఎవరు కూడా స్పందించిన పరిస్థితి అయితే కనిపించలేదు. పోలీసు అధికారులు అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యాన్ని సరైన సమాధానం కూడా రాలేదని చెప్పి కూడా అర్థమవుతున్నట్టు కూడా పోలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి యాజమాన్యం పాత్ర కూడా ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారణ చేపడతా ఉన్నారు. అయితే పోలీసులు ఇప్పటికే కాలేజీకి చేరుకొని దానికి సంబంధించిన ఏర్పాటు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు చేసే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దర్యాప్తులో పలు రకాల ఆసక్తికర అంశాలు వెలుగులో పోలీసులు అయితే భావిస్తా ఉన్నారు. రైట్ శివ, అయితే హిడెన్ కెమెరాలు ఉన్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్న విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ అవుతున్నాయి, ఇన్ని వీడియోస్ ఉన్నాయి అన్న విషయం ఎప్పుడు, అంటే ఏ విధంగా వాళ్ళకి తెలియటం జరిగింది? కొంతమంది విద్యార్థులకు సంబంధించి కూడా వీడియోలు స్వీకరించిన తర్వాత సిసి ఫుటేజ్ ఆధారంగా కొంతమంది విద్యార్థులకి ఎవరైతే పాల్పడుతున్నారో వారు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పి చేయడం జరిగింది. వారి వద్ద నుంచి కూడా ఎటువంటి స్పందన కూడా వచ్చిన సో ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా చాలా మంది విద్యార్థులు ఒకరుగా ఇద్దరుగా చాలా మంది విద్యార్థులకు సంబంధించి ఇలాగే
బెదిరింపులో బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నారని చెప్పి తెలియటంతో ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా సమాచార ప్రాంగణం కార్యస్థాయిలో చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి నిజనిర్ధారణ తేల్చాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో వాటిపై కఠినమైన చర్యలు తీసుకొని ఏదైతే వీడియోలు ఉన్నాయో వాటి అన్నింటి కూడా డిలీట్ చేయాలని చెప్పి విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.